తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అంబరాన్న అండే విధంగా జనసేన పార్టీ శ్రేణుల్లో, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కూటమి శ్రేణులు అయితే సంబరాలు అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించిన అంశాలు నాగేశ్వర గారితో మాట్లాడదాం. అయితే ఇక్కడే ప్రత్యేకంగా మేము ప్రతిసారి కూడా ఇదే రావి చెట్టు కింద, ఇదే వేప చెట్టు కింద మేము బయట తీస్తున్నాం. దీన్నే మళ్ళా సెంటిమెంట్గా తీసుకొని ముందు అంటే రాబోయే కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇక్కడి నుంచే మా పరంపర కొనసాగిస్తాం. చెప్పండి నాగేశ్వర గారు, ఎలా చూడొచ్చు అంటే మనం మొదటి నుంచి కూడా డిస్కషన్ చేస్తున్నాం, మనం అనుకున్నవి అనుకున్నట్టుగానే ఎగ్జాక్ట్గా ఫలాలు ప్రతిఫలాలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఎలా చూడొచ్చు ఈ ఫలితాలు? ముఖ్యంగా ముందుగా మేమేదో చెప్పొచ్చు కానీ చక్కని పాయింట్లు అడిగి జనాల పక్కన నుంచుని ఈ జన చైతన్య అనేటటువంటి ఛానల్ ఇదే కూటమికి, ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రచారం చేసి ఇంతటి గెలుపునిచ్చిందో ముఖ్యంగా మీకు మీడియా వారికి ధన్యవాదాలండి. జరిగిన వాస్తవాలను కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి చక్కగా చిన్నవాడివైనా దుమ్ము దులిపేసావు, మీకు రుణపడి ఉంటాం. న్యాయం గెలిచింది, రాష్ట్రంలో న్యాయం గెలిచింది, అన్యాయం వెళ్ళిపోయింది, సైకో జగన్ వెళ్ళిపోయాడని చెప్పడంలో ఎలాంటి ఆలోచన లేదండి. హ్యాపీగా ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన టీడీపీ, ఇదే బీజేపీ, కేంద్రంలో కూడా బీజేపీ రావటం, రాష్ట్రంలో కూటమి రావటం, ఇది రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఇంకొక సాంకేతికంగా, ఇంకో విధంగా ఒక మంచి అవకాశంగా కూడా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే చంద్రబాబు గారు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు, నిరుద్యోగ సమస్య మీద ఇచ్చిన వాగ్దానాలు, ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు, అట్లాగే నిరుద్యోగ సమస్య తీరుస్తానని, ఆరోగ్యం గురించి గట్టిగా పట్టించుకుంటామని, రైతుల గురించి పట్టించుకుంటామని, ముఖ్యంగా జనసేన పార్టీ రైతులు, ఆరోగ్యం, విద్యార్థులు ఈ మూడు విషయాల్లో వాళ్ళ మేనిఫెస్టోను కూడా అమలు చేస్తూ రేపొద్దున ప్రజలందరికి కూడా ఇష్టమైన పరిపాలన, ఎందుకంటే దేశాల నుంచి లక్షల ఖర్చు పెట్టుకుని వేలు ఖర్చు పెట్టుకుని వచ్చి ప్రజలు జగను నిన్ను ఓడించటాక సిద్ధంగా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తూ ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకి జరిగేది ఈ జన చైతన్య ఛానల్ ద్వారా ముందే చెప్పామండి. ఎట్టి పరిస్థితుల్లో అత్యధిక మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు, అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వననేటువంటి వాళ్ళు, మీ గురించి మొన్న కూడా చెప్పాను మంచి వీడియో, మీ అందరి పరిస్థితి ఇవాళ ఏమైందో, కమ్యూనిస్టు భావాలున్న ఒక కమ్యూనిస్టు పార్టీ మహానాయకుడైనటువంటి ఆ భావాలు పునికి పుంచుకున్నటువంటి పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటే మీకు పుట్టగతులు ఉండవు అని చెప్పి తెలియజేసిన చరిత్ర, అన్నమాటను నిలుపుకున్న చరిత్ర గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిది. కెమెరామన్ గంగతో రాంబాబు అనే సినిమాలో నేను వెళుతున్నా మీరు వస్తారా, నేను వెళుతున్నా మీరు వస్తారా అనే కేకతో సినిమా కాబట్టి ఇలా కేకేస్తే ఇంతమంది వచ్చారనుకున్నాం. ఇవాళ అదే పిలుపు ఇవాళ చూడండి, 151 మంది ఎమ్మెల్యేలు, 22-23 మందిని ఎంపీలు, ఇంకొక ముగ్గురుని ఎంపీ రాజ్యసభ సభ్యులు ఏమైపోయారు? నువ్వు ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దోచుకున్న సంపద ఏమైపోయింది ఒక్కసారి చూడండి. పసుపు కుంకుమ ఇస్తే ఓట్లేశారా, ఎయిరు కారం పూశారు, పసుపు పూసి పంపించారని అన్నావే ఆ రోజున, నవరత్నాలు ఇచ్చావు, ఈ నవరత్నాలు ఏమైపోయినాయి, ఎక్కడ సక్రమంగా అమలు జరిగినాయి, జరిగితే నువ్వు ఎందుకు వెనకబడ్డావు? ఒక్కసారి ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకో, ఎవడయ్యా ఈ సజ్జలగాడు, ఎవడీ సజ్జలగాడు, ఎవరయ్యా ఈ కొడాలని అని నువ్వు పేద ప్రజల కోసం ఏదో చేద్దాం అనుకుంటే అటన్నిటినీ చెడగొట్టింది ఇదే రోజానా, ఇదే వెల్లంపల్లె? ఎందుకు పనికిరాని సన్నాసులను తీసుకొచ్చుకుని దగ్గర పెట్టుకుని నీ కెపాసిటీ నీ క్యాపబిలిటీ వీటితో నువ్వు వాళ్ళకి పొజిషన్ ఇచ్చావే కానీ నీకు ఏ విధంగా అన్నా ఉపయోగపడ్డారా వాళ్ళు? ఏ విధంగానన్నా, ఏ విధంగానూ ఉపయోగపడిన వాళ్ళ కోసం నువ్వు ఇప్పుడు దాకా కూర్చున్నావు, నీకు అసలు ఉన్నదా? రాష్ట్రంలో నువ్వు అంటరవాడు అయిపోయావు, రాష్ట్రానికే భవిష్యత్తు అన్నావు, రాష్ట్రానికే భవిష్యత్తు అన్నావు, నువ్వు రాష్ట్రానికి భవిష్యత్తా? నీ భవిష్యత్తు ఎవరు ఇవ్వాలా? నీ తల్లి లేదు, చెల్లి లేదు, ఇంకో చెల్లి లేదు, బాబాయ్ లేడు, వివేకానంద రెడ్డి, నీకెవరున్నారు జగన్? నీకెవరున్నారు? ఎవరన్నా ఉన్నారా? అందరినీ కోల్పోయావు నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల, నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల అత్యధిక మెజార్టీతో ప్రజలు అంత ఇదిగా నీకు పట్టం కడితే అహంకారం ఎక్కి మీడు మాట్లాడిన మాటలు అసెంబ్లీ గేటు దాగనీరా, 2 పాసలు ఇస్తాను గ్యాలరీలో కూర్చోమంటారా,
అరే కొడాలి నాని ఎక్కడున్నావురా, అరే పొకోడిగా మా చిరంజీవిని మాట్లాడతావా పొకోడి అని, పొకోడి ఎక్కడున్నావురా, వంశీ గారితో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా, హైదరాబాదు గుడివాడలోనే ఉంటున్నావా, ఏదిరా గుడివాడ అభివృద్ధి, పవన్ కళ్యాణ్ అనేవాడు గెలిస్తే బట్టలు కూడా తీసుకుని తిరుగుతానన్నావు, పేరు నాని ఎక్కడున్నావురా, బందర బస్టాండ్లో బట్టలు కూడా తీసుకుని తిరగటం కాదురా ఎదవా, ముందు ఆ బస్టాండ్ చిన్న వర్షం పడినా రెండు దుక్కులు వర్షం పడినా బస్టాండ్ మునిగిపోతుంది, దాన్ని డెవలప్ చేయలేకపోయావురా ఈ 5 సంవత్సరాల్లో, ఈడేట్ ఆఫ్ మచిలీపట్నం, ఈడేట్ ఆఫ్ మచిలీపట్నం, మళ్ళీ నీ దివ్యమంగళ స్వరూపాన్ని రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు వరకు నీ పరిపాలన చూపావు, ఇవాళ నీ మొండిమూలతనాన్ని చూపడానికి పవన్ కళ్యాణ్ గెలిస్తే ఓడిపోతానంటావా, గెలిస్తే బట్టలు తీస్తానంటావా, తీరా తీసిరా, కోనేరు సెంటర్లో ఉంటాం రా, తీసిరారా బస్టాండ్ దాకా కూడా అవసరంలా, తీసిరా, దరిద్రం ఉండకూడగలారా, గౌరవంగా మీకు పదవులు ఇచ్చి ఎమ్మెల్యేలను చేసి ఇన్ని చేస్తే మీరు చేసిన రాజకీయాలు, ఎక్కడున్నావురా రే, దాఫర్ అంటావా, ఎవర్రా దాఫర్, ఇప్పుడు ఎవర్రా సింహం, సింగిల్గా వస్తుందా, రండి రా సింహాలు సింగిల్గా రండి, ఏమైపోయావురా పెనమలూరు నుంచి, అయిపోయిందా సినిమా, ప్యాకప్ అయిపోయిందా, కార్లు మార్చినట్టు కాదు, అదే కార్లు మార్చినట్టు ప్రజాభిప్రాయం ఇవాళ చూడండి, మూడు పెళ్ళిళ్ళు అది ఈ సబ్జెక్ట్లో రానే రాదు, కర్మానుసారం జరిగింది. గొప్ప మన అందరికీ ఆదర్శమూర్తి అయిన శ్రీరామచంద్రుడే భార్యను అడవులకు పంపాడు అయ్యా, ఈయన ఇచ్చింది విడాకులే, మీకు మళ్ళీ ఇంకో భార్యను వేసుకుని గంట అరగంట అని చెప్పి ఎరగట్లా, ఇంకో విధంగా వెళ్తల్లా, ఇవాళ ప్రజల పక్షాన నిలబడి ప్రజలు అనుకున్న పవన్ కళ్యాణ్ బీజేపీకి చూడండి ఎంత ఓటు బ్యాంకు, గౌరవనీయులైన సుజనా చౌదరి గారు ఎక్కడ కడప ఎక్కడ అనకాపల్లి వెళ్ళి గెలవటం చూడండి, సీఎం రమేష్ గారు ఈయన చూడండి, సుజనా చౌదరి గారు ఇక్కడ రేపు ఇదే శాసన సభలో సుజనా చౌదరి గారు మంత్రి, అట్లాగే కేంద్రంలో సీఎం రమేష్ మంత్రి, అట్లాగే జనసేన మా మచిలీపట్నం నుంచి గెలిచినటువంటి బాలశౌరి కేంద్ర మంత్రి, అట్లాగే మా ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచినటువంటి మా శ్రీకృష్ణుల వారు, మరో పీకే మరో వెనకుండి నడిపించినటువంటి శ్రీకృష్ణుల వారు, రథాన్ని తోలినటువంటి అర్జునుడైనటువంటి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ చేత ఇన్ని బాణాలు వేపించి భూస్థాపితం చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీని చెప్పనే చెప్పాడు, కులాల ఐక్యత పరుస్తా పరిచాడా పరిచాడా, దీని గురించి మొన్న మీకు ఆల్రెడీ చెప్పా, కులాలను ఐక్యత పరిచాడు, కులం కాదు మనకు కావలసింది మన పిల్లల భవిష్యత్తు అని చెప్పి ఒకే ఒక్క నినాదంతో పిల్లల భవిష్యత్తు కోసం జగన్ అనేటటువంటి దుర్మార్గుడిని పాలదోలాలి అన్నాడు, తోలేశాడు, అట్లాగే ఓటు బ్యాంకుని చేలనివ్వనన్నాడు, ఓటు బ్యాంకుని చేలనిచ్చాడా, చెప్పి రాజకీయం చేసే అంత దమ్ము ఈ భారతదేశంలో ఏ ఒక్క నాయకుడి కన్నా ఇప్పటి వరకు ఉందా, నిస్వార్థంగా రూపాయి ఆశించుకోకుండా సీట్లు కూడా ఎక్కువ ఆశించుకోకుండా ఎంతవరకు తగ్గాలో అంతవరకు తగ్గి ఇవాళ 21 సీట్లలో పోటీ చేస్తే 21 సీట్లలో కూడా గెలవడం, మా ఓటు బ్యాంకు లేదు ఆయన గెలవడం, మేము లేదు ఆయన గెలవడం, మా ఆయనే గెలవలేదు మమ్మల్ని ఎలా గెలిపించారు అన్నోళ్ళ నోళ్ళన్నీ మూపించాడా లేదా, 5 అంచెల వ్యూహంలో గౌరవనీయులైన చంద్రబాబు గారు, మోడీ గారు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఆయన వ్యూహంలోనే ఉన్నారు, ఆ వ్యూహంలోనే ఉండి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు, అదే వ్యూహాన్ని అనుసరించి పవన్ కళ్యాణ్ వెనకాల నడిచి పవన్ కళ్యాణ్ జనం, పవన్ కళ్యాణ్ ఓటర్లు, పవన్ కళ్యాణ్ బాట, ముఖ్యంగా ఇంకో మాట కూడా చెప్పాలి, 26% ఉన్న ఈ కాపులతో పెట్టుకున్న ఏ పార్టీలకి కూడనేది దొరకలా, రాజకీయ భిక్ష అనేది ఈ కాపులు 26% ఉన్నోళ్ళు వీళ్ళేయటమే, అది వేసింది అంతకు ముందు చంద్రబాబు గారికి వీళ్ళే, మళ్ళీ ఇవాళ చంద్రబాబు గారు పార్టీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో మనందరికీ తెలిసిందే, ఆయన్ని జైలు పాలు చేయటం ఒకటి పెద్ద దారుణమైన తప్పు, ఆ జైలుకి వెళ్ళిన తర్వాత పార్టీ ఇంకా అతి దారుణంగా తయారైన దానికి నేను ఉన్నాను, ఆ రోజు గౌరవనీయులైన ఎన్టీ రామారావు గారు, సినిమా యాక్టరు, గౌరవనీయులైన నట సార్వభౌముడు ఈ పార్టీని కాపాడి బతికిస్తే ఆ తర్వాత మళ్ళీ అదే పార్టీని కాపాడిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారికి దక్కుద్దంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, ఇవాళ గెలిచి ఎవరన్నా ఆ పార్టీలో వాళ్ళు కూడా వేరే వేషాలు వేయటానికి కూడా లేదు, మాట్లాడటానికి కూడా లేదు, ఎక్కడా కూడా స్వార్థానికి పోలా, ఎక్కడా కూడా ఏమీ ఆశించలా, ఇప్పుడు చెప్పండి రా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఎదవ కాపుల్లారా, మీకు అప్పుడే చెప్పా
ఈ ప్రచారం వస్తుందరా, ఆయన వారాహి యాత్ర వస్తుందరా, ఆయనతో కలవకపోతే మీ బతుకులు అవుట్రా, మీ జీవితాలు సర్వనాశనంరా. మీరు అదేవిధంగా వెళ్ళి ఆ హంసల్దీవ్ దగ్గర సముద్రంలో కలవటం లేదు, మీ మిగిలిపోయిన పార్టీ ఉంది ఇంకోటి కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీలో కలవటం తప్పనిసరి, మీకు బతుకులు ఉండవురా, నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ వచ్చాడు అతన్ని సమర్థించండి రా అని చెప్పి ఎన్నోసార్లు వీడియోలు చేసాం మనం. జరగబోయేది ముందే చెప్పాం. అంటే నువ్వేమన్నా షిరిడి సాయిబాబావా లేకపోతే వీరబ్రహ్మేంద్ర స్వామివా అని మీరు అడగవచ్చు. ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళం, ప్రజాభిప్రాయం తెలుసుకున్నవాళ్ళం. అందుకే ప్రజా చైతన్యం ద్వారా మీ జన చైతన్యానికి మేము ఇలాంటి ఇంటర్వ్యూలు ఇచ్చి మా వరకు మేము ఎంతో మేలు చేసాం. ఇక పవన్ కళ్యాణ్ గారికి ఎదురు లేదండి. కేంద్రంలో కూడా ఇప్పుడు సింహం పరిస్థితి ఏంటి? సింహం అతను ఎట్టయినా బతకడం అలవాటు. 17 నెలలు ఎవరూ లేకుండా ఒంటరిగా జైలు జీవితం గడిపినోడు, ఇవాళ ఒంటరి జీవితం గడపలేడా? కాకపోతే ఏంటంటే ఎక్కడ తప్పు జరిగిందని చెప్పి తెలుసుకుని రివ్యూ అయ్యి మళ్ళీ ప్రజల్లోకి రావడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసిన దుర్మార్గాలు ప్రజల్లోకి వస్తే, ఒకవేళ మీరు అనుకున్నట్టు ప్రజల్లోకి వస్తే ప్రజలు మళ్ళీ అతన్ని స్వీకరించే పరిస్థితి ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒకటి తండ్రి తాగుబోతు రోజు ఇంటికి వెళ్తూ జనాలందరినీ కొట్టుకుంటా వెళ్ళేవాడంట. ఆడు చచ్చాడు, కొడుకు దినం చేసి పంపించేశాడు తండ్రిని. కొడుకు వచ్చాడు, తండ్రి పోయాళ్లే కొడుకు మంచోడేమో అనుకుని ప్రజలు పొరపాటున కొడుకు కోటేశారు. ఆడు తండ్రి 10 మందిని కొట్టేళ్ళి ఇంటికాడ నిద్రపోతే ఈడు 100 మందిని కొట్టి సొందంతా అల్లరి చేస్తున్నట్టుగా ఒక పెద్ద రౌడీ షీటర్ని మళ్ళీ ఏ విధంగా ఆదరిస్తారు? నీ పరిపాలన ఏ విధంగా ఉందో రుచి చూసిన తర్వాత, ఇప్పుడు వంకాయ కూరలో ఉప్పు ఎక్కువైంది, మళ్ళీ అదేసుకుంటావా? పక్కన పప్పు నెయ్యి దప్పలం ఉంది, అదేసుకుంటావా? నంచుకుంటాకి బంగాళాదుంప చిప్సులు కూడా ఉన్నాయి, ఏం తింటావు నువ్వు? నీకు నువ్వు చెప్పు. ప్రజలు కూడా ఇవాళ గౌరవనీయులైన మంచి పరిపాలన దక్షత కలిగిన చంద్రబాబు గారిని ఎన్నుకున్నారు, అట్లాగే గౌరవనీయులైన నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ గారి బాటలో మీరు నడవండి, మీతో పాటు మేము నడుస్తామని ఇవాళ ఈ క్రెడిట్ మొత్తం కూడా జన సైనికులది. రూపాయి ఆశించుకోకుండా మీటింగ్కి వెళ్తే 300, 500 మగవాళ్ళకి ఇచ్చే ఈ పరిస్థితిలో కూడా రూపాయి ఆశించుకోకుండా కష్టపడి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అన్న పిలుపుని అందుకుని టీడీపీయా జనసేన కూడా అనేది ఆలోచించుకోకుండా ఎవరు నుంచుంటే వాళ్ళ కోసం క్రింది స్థాయి నుంచి పనిచేసి బంధువులను కూడా విదేశాల నుంచి హైదరాబాదు, పూనా, బాంబేల నుంచి కూడా పిలిపించి ఓట్లేపించి పవన్ కళ్యాణ్ బాటలో నడిచినటువంటి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా నమస్కారాలండి. చెయ్యి చెయ్యి కలుపు చేజారదు గెలుపని ఆ రోజు వంగవీటి మోహన్ రంగా అంటే, అదే చెయ్యి చెయ్యి కలుపుని ఇవాళ గెలుపుగా మార్చి రాష్ట్ర ప్రజలకి మంచి ఉన్నతమైన పరిపాలన అందించడానికి ఇవాళ రేపు ప్రమాణ స్వీకారం 9వ తారీఖు కూడా జరగబోతుంది. దీనికి కారకులైన ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు ఇంత ఇదిగా చేదరించి మరి 9 సీట్లు 10 సీట్లు 10వది కూడా డౌట్గా ఉంది, అంతకే పరిమితం చేసి ఎన్ని మాట్లాడారండి? 73 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక చంద్రబాబు గారిని అనరాని మాటలు అని మీరు 23కే పరిమితం. నీకు ఆ 23 వచ్చినాయా? వైనాట్ 175ఆ? ఏమయ్యా ఏమైపోయింది ఇప్పుడు ఆ మాట? ఒక మాట మాట్లాడినప్పుడు ఏ ముఖం పెట్టుకుని రేపు పొద్దున్న రాష్ట్ర ప్రజల దగ్గరికి వస్తావు? ఇక్కడే ఉంటావా? తెలంగాణ వెళ్ళిపోతావా? ఒకసారి ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి గారు, మాకు కూడా బాధగా ఉంది. 13 సంవత్సరాలు నీ పార్టీ కోసం ఎన్నో బాధలు పడి పనిచేశాం. ఎవరో వేరే పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ చలాయిస్తానంటే సీనియర్లు మేము ఎలా ఒప్పుకుంటాం? నీ పతనానికి ముఖ్య కారణం నువ్వు బటన్లు నొక్కడం. నీ పతనానికి ముఖ్య కారణం నువ్వు డైరెక్ట్ మీ ఎమ్మెల్యే ఎంపీలు కన్సల్ట్ లేకోకుండా డైరెక్ట్ ఓటర్ల దగ్గరికి ఓట్లు డబ్బులు వెళ్ళటం, వాలంటీర్ల మీద డిఫెండ్ అవటం, నిన్ను గడప గడపకి తీసుకెళ్లిన సెకండ్ క్యాడర్ని వెన్నుపోటు పడవటం సెకండ్ క్యాడర్ టోటల్గా చచ్చిపోయింది అయ్యా. ఫైనల్ ఏం లేదండి, లాస్ట్ పంచ్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే అంటారు, లాస్ట్ పంచ్ నాదైతే కిక్కే వేరబ్బా అని. గొప్ప బీజేపీ, గొప్ప 40 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి 42-45 సంవత్సరాల చరిత్ర కలిగిన టీడీపీ, అదే 3 సార్లు ప్రధానమంత్రి చేసిన మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ పవర్ తెలిసే ఆప్ లోగ సామనే హే హమారే పీచే తో పవన్ కళ్యాణ్ జీ హే, పీచే తో పవన్ కళ్యాణ్ జీ హే, పవన్ కళ్యాణ్ కా జన సైనిక హే, ఓ ఈ సైనికనే అభి ఆంధ్రప్రదేశ్ మే మోడీజీ కా కితనా ఎంపీ సీట్ దియా ఏక బార్ సోచ లీజియే.
0.0%. యు హవ్ దేర్ ద ఓటేజ్ 0%. నౌ హౌ మెనీ ఓట్స్ యూ హ్యావ్ గెట్ ఇట్ అండ్ ఆల్సో హౌ మెనీ ఎంపీస్ నౌ హౌ మెనీ ఎమ్మెల్యేస్ ఆల్సో యూ హ్యావ్ టేకెన్ వాన్స్ థింకింగ్ అబౌట్ ఇట్ మిస్టర్ మోడీజీ అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడుజీ దిస్ క్రెడిట్ హ్యాస్ గోస్ టు ద ఓన్లీ వన్ పర్సన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ జరిగితే క్రికెట్లో సచిన్ టెండూల్కర్ ఎలాగో అట్లాగే మా కాపు బిడ్డ మా పవన్ కళ్యాణే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఈ రాష్ట్రంలో. అతన్ని మర్చిపోయిన అతని మ్యాచ్ మేనిఫెస్టోని విస్మరించిన అసలు మ్యాన్ ఆఫ్ ద పాలిటీ మ్యాన్ ఆఫ్ ద ఎలక్షన్ ఎలక్షన్ ఈజ్ ఆల్సో హీరో ఈజ్ ఆల్సో గ్రేట్ హీరో నౌ ఆల్టర్నేట్ హీ హాజ్ మేక్ బై ద హీరో ఇన్ ఏపీ నాట్ ఓన్లీ ఈజ్ నాట్ ఎనీ అదర్ పర్సన్ యాజ్ వెల్ ఆస్ ఈక్వల్ పర్సన్ ఈజ్ నాట్ దేర్ గేమ్ చేంజర్ నాట్ ఆల్రెడీ అంతేనా ఓకే.